నల్లచెరు మండల కేంద్రంలో రైతులతో రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసే కార్యక్రమం చేస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఢిల్లీలో నిరసన తెలపాలని వెళ్తే వారిని ఢిల్లీలోకి అనుమతించకుండా ఎక్కడికి కళ్ళు నిర్బంధించి లాఠీ చార్జ్ చేయడం సరైంది కాదన్నారు. రైతు సోదరులకు మద్దతుగా ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా రైతు సంఘం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. కానీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతూ ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలని మార్పు చేసి వ్యవసాయ రంగాన్ని అంతా కూడా నిర్విరామం చేసి రైతుల్ని వ్యవసాయం నుండి దూరం చేసేటువంటి చట్టాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా దిగిరాకపోతే ఈ నవంబర్ 27 తారీఖు నుంచి పెద్ద ఎత్తున కేంద్రాన్ని ముట్టడించి పార్లమెంటును ముట్టడించి రైతులు ఏవైతే చట్టాలు చేశారో ఆ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి 30 లక్షల మంది రైతులంతా కూడా ఢిల్లీ చుట్టూ ఈ చట్టాలని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళామని చెప్పేసి విస్మించుకొని కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఎక్కడ కూడా వాటిని ఉపసంహరించుకునేటువంటి ఆలోచన చేయాల. మరి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్ సులభతర వాణిజ్య వ్యవసాయం మీరు పండించిన పంటలను ఎక్కడైనా మార్కెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కథలు చెప్తారు. కానీ రైతులు పెద్ద ఎత్తున ఎక్కడ కూడా పంటల్ని మార్కెట్లో అమ్ముకోవడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా కానీ అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తాను. మరి ఈ చట్టాల వల్ల ఉపయోగకరం ఎవరికంటే అంబానీ ఆదాని లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు